హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పిక్నిక్ వెళ్తున్నాం. చాలా రోజులు అయిపోయింది ఈ కరోనా వల్ల, చాలా మంత్స్ తర్వాత మేము బయటకి అడుగు పెట్టామన్నమాట. సో ఈరోజు ఒక ఫామ్ హౌస్ అనే చెప్పాలి దాన్ని, ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. సో అక్కడ రోజంతా కూడా స్పెండ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇదే అవర్ డ్రీమ్స్ వ్యాలీ అని. ఇది సిటీకి 30 కిలోమీటర్స్ లోపల ఉంటుందన్నమాట. సో అన్ని చెట్లు అరౌండ్ 100 ఎకర్స్లో ఉన్నట్టుంది ఇది. సో బయట వాళ్ళకి అలో లేదండి, ఓన్లీ అక్కడ, అంటే ఇది ఒక వెంచర్ అన్నమాట, ఓన్లీ ప్లాట్ హోల్డర్స్కి మాత్రమే ఉంటుంది. ఓకే, సో నేను అన్ని ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే వండుకొని వచ్చాను. ఈరోజు వెజ్ బిర్యానీ చేశాను, బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను, పెరుగు చట్నీ చేశాను, కొన్ని స్వీట్స్, హాట్ చిప్స్, అలాగే బెండకాయ చేశాను, కైమా చేశాను. సో కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళాం, అన్నీ తీసుకెళ్ళాం మాకు ఏమేమి కావాలో. చక్కగా ఒక ప్లేస్ చూసుకొని చెట్టు కింద నీడలో అరేంజ్ చేసుకొని ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాము, అలాగే ఆడుకున్నాం కూడా. నువ్వు తినవా ఇప్పుడే? అని తిన్నాడంట వాచ్మెన్. నీళ్ళు పోయడానికి ఉన్నారు, మనం కూడా ఏదైనా చెట్లు వేస్తే బాగుండేది. నీళ్ళు పోయడానికి ఉన్నాడు కదా, ఆయనకు డబ్బులు ఇస్తే చేస్తా అన్నాడా? మరి ఏమేద్దాం? అవునా, కూరగాయలు పండిద్దామే. ఇదిగో క్వశ్చన్, నీకు ఏం కావాలో బెండకాయ. నాకు బెండకాయ నాకు ఇష్టం అని నీకు తెలుసు కదా, అందుకనే చేసావా? నేను చేయలేదమ్మా, డాడీ చేశాడు. అది నీ ఇష్టం. కెమెరా ఉంది కదా, కెమెరా ఉంది మా దగ్గర. నువ్వు తింటా మటన్ తింటా? నాకు ఇష్టమే బెండకాయ. మంచిగా దగ్గర కూర్చో, అక్కడ అవతల కూర్చోపు. బాగుందా? చూస్తారేమో
enjoy. What enjoy? Tata wala video call de. Pronglele. Boh. మమ్మీ కొన్న చేరా చెప్తీరా చాలా ఉన్నాయి కదా ఏం చేసుకుంటావు అని తిన్నానా అని తిన్నానా ఆమ్ కొడుతున్నా ఆమ్ కొడుతున్నాను హలో బయట ఉన్నాం చూపియాలా ఫ్లాట్కెళ్ళా అదే ఫ్లాట్ పాత ఫ్లాట్ ఉంది కదా మటనే అన్నీ తెచ్చుకున్నాం ఆడుకునే కూడా తెచ్చుకున్నాం కాసేపు తినేసి ఇక్కడ వరి అన్నీ వేసారు మమ్మీ కూరగాయలు కూడా వేసారు ఇక్కడ స్కూల్ కడుతున్నారంట స్కూలా అండి చుట్టూ పోయి చూసేసి వస్తాం ఓకే డన్ మేఘా క్రికెట్ ఆడుతున్నావా నువ్వు ఇప్పుడు మేఘా బ్యాటింగ్ బౌలింగ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కిందంతా పచ్చటి పొలాలు ఆకాశం మధ్యలో పక్షులు ఎగురుతూ సీనరీ అయితే అదిరిపోయింది అండ్ ఇక్కడికి సింగిల్గా రాకుండా మంచిగా ఫ్యామిలీస్తో కలిసి వస్తే ఒక 4-5 ఫ్యామిలీస్ అలా కలిసి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మాకైనా సరే అసలు టైం ఎలా గడిచిందో అస్సలు తెలియలేదు ఇలా ఏంటంటే అప్పుడప్పుడు కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట మనం నేచర్ తోటి కలవాలి సో నేచర్ని ఎంజాయ్ చేయాలి అని నా ఫీలింగ్ డెఫినెట్గా మేము మంత్లీ వన్స్ ప్లాన్ చేస్తాం ఇప్పటి నుంచి చాలా రిఫ్రెషింగ్గా ఉంది మాకైతే హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇన్ కేస్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్.